పల్లెత్తు మాట కూడా మా చంద్రబాబు నాయుడు గారు నిన్ను అనకండ నిన్ను అరెస్ట్ చూపించకండ నీ నీ ఒంటి మీద ఏగాలకండ సెక్యూరిటీ ఇచ్చి నీ పాదయాత్రకు సాకరిస్తే ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రి అయ్యి తెలుగుదేశం పార్టీని ఏదో తొక్కేయాలని చంద్రబాబు నాయుడు గారిని ఏదో చేసేయాలని లోకేష్ బాబు గారిని ఏదో చేసేయాలని నువ్వు కలలు కంటే ఆ కలలన్నీ ముట్టి కలలుగానే మిగులుతాయి తప్పించి నువ్వు ఏమీ చేయలేవు ప్రజా తిరుగుబాటు ఈ ప్రజా తిరుగుబాటు ఇంకా ఎక్కువై నువ్వు చేసి అరాచక పనులు ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు అది అవన్నీ నీకే వర్తించి త్వరలోనే నువ్వు ముఖ్యమంత్రి పదవి దిగి నువ్వు జైలుకు పోతానికి సిద్ధంగా ఉండవలసిందిగా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మేమందరం కూడా చెప్తున్నాం ఈ చంద్రబాబు నాయుడు ఈ రోజు ఈ సైకో ముఖ్యమంత్రి ఏ కేసు పెట్టాలో తెలియక దొంగ కేసులు ప్రూఫ్ చేసి 14 సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రి వాళ్ళ బాబు కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో దొంగ కేసులు పెట్టి కోర్టుకు తీసుకెళ్లి జైలు పెడదామని ప్రజాస్వామ్యంలో చంద్రబాబు నాయుడికి మచ్చ అందామని ఒక దృక్పథంతో దౌడుభాగ్యమైన ముఖ్యమంత్రి ఎటువంటి పరిస్థితుల్లో ఏ కేసు దొరక్క కోర్టుకి తీసుకెళ్లి కోర్టు కాడేస్తాడట కేసు ఒక మొత్త ఏ దొంగతనం చేశాడో ఏ దొంగవాడు ఏం చేశాడో తెలియనప్పుడు తెలుసుకునే కేసు పెట్టాలి కేసు పెట్టినప్పుడు నువ్వు ఏ ముఖ్యమంత్రివయ్యా ఈ ప్రజాస్వామ్యంలో నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే ఈ ప్రజాస్వామ్యంలో నువ్వేమైనా సైకోయిజం ఇచ్చేస్తున్నావా ఒక పోలీసులు అడ్డెట్టుకొని దొంగ కేసులు పెట్టించి 40 సంవత్సరాలు సర్వీస్ ఉండండి ముఖ్యమంత్రిని నువ్వు ఈవేళ ఈ ప్రజాస్వామ్యంలో ఒక లేని మాయన మచ్చ కింద బతికినండి వ్యక్తిని నువ్వు ఈవేళ జైలు తీసుకెళ్తామంటే ప్రజలు సిగ్గుపడుతుంది నువ్వు ముఖ్యమంత్రివని కాదు నువ్వు సైకో అని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఇచ్చేస్తున్నారు మరి ఈవేళ నువ్వు సిగ్గుపడవచ్చు నీ బాబు ఏం చేయలేపోయి నువ్వు ఏం చేయలేవు ఈరోజు ఏదో తాత్కాలికంగా నువ్వు చేస్తున్నావు కాబట్టి నీ వల్ల కాదు మళ్ళీ రేపు రాబోయే పుట్టేవాడు కూడా ఎవడో ఏం చేయలేడు ఈ మా నాయకుడిని మేము ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు నీ పతనానికి నాందిది మా నాయకుడు నువ్వు లేనిపోని దృక్పథంతో తీసుకెళ్ళావు కాబట్టి ఇది నువ్వు అనుభవించవలసిన బాధ్యత నీది మా నాయకుడు ఎప్పుడైనా నేను జైలు పెట్టాలంటే ఎప్పుడో పెట్టాలి మా నాయకుడు నడు రోడ్డు మీద కావాల్సి మన నడు రోడ్డు వద్దీయమన్నాం మేమేమైనా రాలా నీ కర్మతో పోతాం అనుకున్నాం ఇవాళ లేనిపోయింది చరిత్ర మళ్ళా ఈవేళ పక్క రాష్ట్రమైన తమిళనాడులో చూసావు చూడు రేపు రాబోయే రోజుల్లో నీకు ఏ గతి పడుతుందో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా జోడించి కూడా కొట్టే పరిస్థితి వస్తుంది అలాంటి దేవుళ్ళు అంటే ముఖ్యమంత్రి ఇవాళ మా మచ్చ లేకుండా బతికినంటే ముఖ్యమంత్రి నువ్వు జైలు తీసుకెళ్ళావంటే సిగ్గుపడాలి యావత్ భారతదేశం చూస్తుంది ఇంకా